అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ పేరుతో వెబ్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ఉపేందర్ యాదవ్ నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ అమిత్ షా మీకు కరెక్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ టైమింగ్స్ అనేది ఉన్నది కదా ఆ టైం అయిపోయిన తర్వాతకి మీకు చూయించడం జరుగుతుంది ఎవరు కూడా క్విజ్ క్విజ్మజ్లో ఇలా చాట్ చేస్తే వాళ్ళని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది ఎవరు చాట్ చేయొద్దు పిన్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం ఎక్కడ కలదు హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మీరు గెస్ట్ చేసేటటువంటి ఆన్సర్ని మేము ఒకసారి అయితే గెస్ట్ చేసి పెట్టుకోండి మీకు టైం అనేది కంప్లీట్ అవ్వగానే ఆన్సర్ అనేది మీకు ఇక్కడ రివీల్ చేయబడుతుంది ఓకే హిమాచల్ ప్రదేశ్ కరెక్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఓటు హక్కును కలిగి ఉంది మూడు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ముప్పై ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ఏ ఆర్టికల్లో ఓటు హక్కు అనేది ఉంటుంది లాస్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది అందుకోసం ఇస్తున్నాను మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకే త్రీ ట్వంటీ సిక్స్ కరెక్ట్ చైనా బౌద్ధ యాత్రికుడు జువాన్ జాంగ్ ఎవరి ఆస్థానంలోకి వచ్చారు అంటే ఎవరి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ జువాన్ జాంగ్ రావడం జరిగింది అనేది క్వశ్చను సముద్రగుప్తుడు చంద్రగుప్త మౌర్య హర్షవర్ధనుడు రెండవ చంద్రగుప్త ఎవరి కాలంలో వచ్చాడు జువాన్ జాంగ్ వాయిస్ ఓవర్ ఉంటే బాగుందా లేకుంటే సైలెంట్గా ఉంటే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మీరు ఏ విధంగా కావాలంటే విధంగా అప్లోడ్ అయితే చేస్తాను హర్షవర్ధనుడు కరెక్ట్ నెక్స్ట్ చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది మిజోరం అస్సాం రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ టైం అనేది కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది చూపిస్తుంది మీరు లైక్ వ్యూజ్ రాయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ ముందుగా సెర్చ్ చేసేది జాయిన్ అవ్వండి రాజస్థాన్లో ప్రారంభమైనది జూడో మరియు కరాటే క్రీడలను ఆడే ఆట స్థలాన్ని ఏమని పిలుస్తారు బోర్డు ఎరేనా మ్యాట్ పిచ్ జూడో మరియు కరాటే క్రీడలు ఆడే ఆట స్థలాన్ని ఈ క్వశ్చన్స్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి పర్సనల్గా అడగవచ్చు లేదా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయవచ్చు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాట్ మ్యాట్ పైన ఆడతారు ఈ క్రింది వారిలో ఎవరు పదిహేడు వందల ఎనభై ఆరులో శాశ్వత పరిష్కార వ్యవస్థను ప్రతిపాదించారు లార్డ్ మింటో లార్డ్ హేస్టింగ్స్ లార్డ్ ఆమ్హెడ్స్ కారన్ వాలిస్ శాశ్వత పరిష్కార వ్యవస్థను ప్రతిపాదించినది ఎవరు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిస్ పద్దెనిమిది వందల రెండులో బ్రిటిష్ వారితో బసెన్స్ ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు బసెన్స్ ఒప్పందంపై సంతకం చేసిన వారు ఎవరు మొదటి బాజీరావు రెండవ బాజీరావు ఏది కాదు బాలాజీ బాజీరావు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవ బాజీరావు స్వతంత్ర భారతదేశంలో మొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనంతశయనం అయ్యనగర్ సర్దార్ సింగ్ ఎస్వి కృష్ణమూర్తిరావు జీజి స్వేల్ మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అడగడం జరిగింది మీరు యూట్యూబ్లో చూసేవాళ్ళు ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూడండి ఎందుకంటే మీకు పోర్టల్ టైప్లో వీడియో అనేది రికార్డ్ చేశాను ఓకే ఫస్ట్ ఆన్సర్ అనంతశనం అయ్యేనగర్ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఏ సంధిపై సంతకం చేశారు సాల్బాయి సంధి పాండిచ్చేరి సంధి మాండసూర్ సంధి మంగుళూరు సంధి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది ఇక్కడ జరిగినటువంటి సంధి ఏమిటని అడగడం జరుగుతుంది ఓకే మాండసూర్ సంధి కరెక్ట్ నూట మూడవ రాజ్యాంగ సవరణ దేనితో సంబంధించినది అని అడగడం జరిగింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వస్తువులు మరియు సేవల పన్ను లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అంటే ఈడబ్లెస్ అనేది ఉన్నది కదా దానికి సంబంధించినది మార్కెట్ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ కిల్జీ తుగ్లక్ ఇల్ టుట్మిష్ మార్కెట్ నియంత్రణ విధానం గెస్ట్ చేసుకోండి మీకు మీకు మంచి రివిజన్ అనేది లభిస్తుంది డైరెక్ట్ కూడా మీరు క్విజ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ కరెక్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణలు పెంచడానికి భారతదేశ సమాచార భద్రతా కౌన్సిల్ ఈ క్రింది ఏ కంపెనీతో భాగస్వామ్యం చేసుకుంది హెచ్సిఎల్ టీసీఎస్ టెక్ మహీంద్రా విప్రో ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అనేది క్వశ్చను ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యో పారా ఒలింపిక్స్లో మిక్స్డ్ ఫిఫ్టీ మీటర్స్ పిస్టల్ ఈవెంట్స్లో స్వర్ణ పథకం గెలుచుకున్నది ఎవరు మిక్స్డ్ ఫిఫ్టీ మీటర్స్ పిస్టల్ లో అంటే షూటింగ్కు సంబంధించిన విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుంది ఎవరు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సింగరాజ్ అవధానా జస్పల్ రానా మనీష్ నర్వాల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ మనీష్ నర్వాల్ నెక్స్ట్ జస్కర్ నది ఏ ప్రాంతంలో నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది అంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్ జస్కర్ నది ఏ ప్రాంతంలో ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ గార్వాల్ కుమాన్ లడక్ సిక్కిం ఏ ప్రాంతంలో ఈ జస్కర్ నది అనేది ఉంటుంది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లడఖ్ నది సింధు నదికి ఉపనదిగా ఉంటుంది జస్కర్ నది అనేది భారతదేశ సుప్రీంకోర్టు భవనం యొక్క ప్రధాన బ్లాక్ వాస్తుశిల్పి ఎవరు అచ్యుత పురుషోత్తం కనువిందే గణేష్ బికాజీ దొలబికార్ అనంత దామోదర్ రాజు వసంతకాంత్ మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్స్లో ఎంతమంది ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారు అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది టెలిగ్రామ్లో క్యూజెస్ రాసేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఏ విధంగా ఉంటుందనేది గణేష్ బికాజీ ధోల బికార్ నెక్స్ట్ క్రింది వాటిలో ఏది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉంటుంది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉండేది ఎల్పిజి పెట్రోల్ హైడ్రోజన్ మీథేన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి లైవ్ క్యూజ్ ఈ విధంగా అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్నటువంటి వే టు లెన్ యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేయండి టెలిగ్రామ్లో డైరెక్ట్ జాయిన్ అయితే మీకు డైలీ సెవెన్ థర్టీ పిఎంకి క్యూజ్ అనేది నడుస్తుంది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క పితామహుడు ఎవరు అలెక్ జెఫ్రిన్ నిరెన్బర్గ్ జేమ్స్ వాట్సన్ హరగోవింద్ కొరానా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క పితామహుడు ఎవరు ఓకే మీరు లైవ్ కిజ్ కూడా అటెంప్ చేసుకోవచ్చు మీరు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే టాప్ ట్వంటీలో ఉంటే మీ నేమ్స్ కూడా ఈ గ్రూప్లో మీకు చూపించడం అయితే జరుగుతుంది జనరల్గా రాస్తూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది అలెక్ జఫ్రిన్ మన కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో ఏ జీవికి మొప్పలు అనేవి ఉండవు తిమింగళం స్క్వాడ్ ఫిష్ ఆక్టోబస్ ఇవన్నీ కూడా నీటిలో జీవించేవే కాకపోతే క్రింది వాటిలో ఏ జీవికి మొప్పలు అనేవి ఉండవు తిమింగలం స్క్వాడ్ క్లౌన్ఫిష్ ఆక్టోపస్ ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిమింగలం నెక్స్ట్ భారజలం పరమాణు బరువు ఎంత భారజలం పరమాణు బరువు ఎంత పదహారు ఇరవై ఇరవై ఆరు ఇరవై రెండు భారజలం డ్యూటీరియం ఆక్సైడ్ అని అంటారు కెమిస్ట్రీలో దాని పరమాణు బరువు ఎంత మీకు ఇన్ కేస్ ఏమైనా తెలియని క్వశ్చన్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి మీకు పనికి వస్తాయి ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్వంటీ నెక్స్ట్ ఏ వైస్రాయి మహల్వారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు ఏ వైస్రాయి మహల్వారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు కారన్వాలిస్ లార్డ్ కాలింగ్ కానింగ్ యాక్చువల్గా విలియం బెంటింగ్ డల్హౌసీ మహల్వారి వ్యవస్థను ప్రవేశపెట్టింది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం బెంటింగ్ ఈ క్రింది వాటిలో ఏది పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టర్మినల్ ముంబై హౌరా స్టేషన్ పశ్చిమ బెంగాల్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే రైల్వే స్టేషన్ ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ క్వశ్చన్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవేంజ్డ్ పుల్వామా ఇది పుస్తకం పేరు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అజయ్ సింగ్ అమర్దీప్ సింగ్ బిందర్ రాజ్ శుక్ల మనన్ భట్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా పుస్తకాన్ని రాసింది ఎవరు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనన్ భట్ నెక్స్ట్ తారక పరిమాణం దేని ద్వారా నియంత్రించబడుతుంది తారక పరిమాణం అనేది దేని ద్వారా నియంత్రించబడుతుంది నేత్రపటలం శుక్లపటలం కనుపాప కటకం నేత్రపటలం శుక్లపటలం కనుపాప కటకం తారక పరిమాణం దేని ద్వారా నియంత్రించబడుతుంది లాస్ట్ క్వశ్చన్ ఈక్విజ్లో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఓకే కను పాప కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్ అనేది కూడా చూయించడం జరుగుతుంది టాప్ ట్వంటీలో వచ్చినటువంటి వాళ్ళు మెరిట్ లిస్ట్ అనమాట ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు థర్డ్ వచ్చిన వాళ్ళు ఎవరెవరో మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకే ఇది ఈ క్విజ్ నెక్స్ట్ వీడియోలో మరో క్వీజ్తో కలుస్తాను థ్యాంక్ యూ